ఫ్యాక్ట్ నెంబర్ వన్. ఈరోజు ఫస్ట్ ఫ్యాక్ట్ ఏం చెప్తున్నానంటే డిజార్డర్. చిటికలే అది కూడా ఒక ప్యారిస్ సిండ్రోమ్ అంట. అంటే ప్యారిస్ సిండ్రోమ్ అంటే ప్యారిస్ వెళ్ళిన వాళ్ళకి సిండ్రోమ్ వస్తుంది అంటే, అవును ప్యారిస్ వెళ్ళిన వాళ్ళకి సిండ్రోమ్ వస్తుంది. ప్యారిస్ వెళ్ళిన వాళ్ళకి డిజార్డర్ రావడం ఏంటని మీరు అనుకోవచ్చు. దీని సింటమ్స్ ఎక్కువగా సైకియాట్రిస్ట్కి సంబంధించి ఉంటాయి. అంటే భయపడడం, యాంగ్జైటీ, డీపర్సనలైజేషన్, హెల్యూసినేషన్ రావడం లాంటివి, అండ్ చెమటలు పట్టడం ఒకేసారి, వామిటింగ్స్, డైజెషన్ అవ్వకపోవడం, కళ్ళు తిరగడం, ఇలా చాలా జరుగుతాయి. అండ్ ఈ డిజార్డర్ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే, ఏ దేశం వాళ్ళకి వస్తుందంటే జపాన్ వాళ్ళకి. అది కూడా ప్యారిస్ వెళ్ళిన జపాన్ వాళ్ళకి డిజార్డర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అసలు ఈ డిజార్డర్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నార్మల్ గా ప్యారిస్ వెళ్తున్నారంటే మన ఊహలు ఎలా ఉంటాయి, బా ఐఫిల్ టవర్, ఆహా ఓహో అనే ఓ ఊహలతో వెళ్తాం. అక్కడికి వెళ్ళాక అంతగా ఏమనిపించదంట. అంటే అనుకున్నట్టు అంతగా లేకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ప్యారిస్ వెళ్ళబోతున్నా, లేదంటే ప్యారిస్లో ఉన్నా, వెళ్ళొచ్చేసినా, మీకు ఈ డిజార్డర్ వచ్చిందా, ఉందా, రాబోతుందా, సో గుర్తించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ టూ, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు తెలుసు, మనం ఆది మానవుల నుంచి, ఏప్స్ నుంచి ఎవాల్వ్ అవుతా అవుతా మనుషుల కింద మారామని తెలుసు. అయితే ఇప్పుడున్న మంకీస్ కానీ ఏప్స్ కానీ మనుషులుగా మారట్లేదు ఎందుకు, అలాగే ఉంటున్నాయని. అండ్ ఇది నన్ను చాలామంది పర్సనల్గా అడిగిన క్వశ్చన్ కూడా, ఇన్స్టాగ్రామ్లో అడిగారు, కామెంట్స్లో అడిగారు, చాలాసార్లు అడిగారు. దీనికి ఆన్సర్ ఈరోజు విఆర్ రాజా చెప్తారు. అసలు ఇలా అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, మనం చిన్నప్పటి నుంచి మనుషులు కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యారు, కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యారు, ఇని 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 అసలు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది మారిపోయింది. మన భూమి మీద ప్రజెంట్ 400 జాతుల ప్రిమేట్స్ అంటే కోతి జాతులు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి మన పూర్వీకులు కాదు, కానీ అవి మనకి రిలేటివ్స్. ఎందుకంటే మన అందరం కూడా హోమినిడ్స్ అంటే గ్రేట్ ఏప్స్ నుంచి వచ్చిన వాళ్ళని. అందరం ఏమనుకుంటాం అంటే, ఎవల్యూషన్ ఎక్కడో సముద్రంలో ఒక అమీబా దగ్గర స్టార్ట్ అయ్యి మన దగ్గర ఆగింది అని. కానీ అది తప్పు, తప్పు, ఇది తప్పు. మన ఎవల్యూషన్లో ఒక పార్ట్ మాత్రమే, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు అన్నీ ఎవాల్వ్ అవుతానే వచ్చాయి. అండ్ కొన్ని జంతువులు అయితే ఎవల్యూషన్లో మనకంటే ముందున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ అమెరికాకు చెందిన క్యాలిథ్రిచిడ్స్ అనే కోతులకి అసలు జ్ఞానదంతం ఉండదు. మనకేంటి ఇప్పటికీ జ్ఞానదంతం వస్తా రాదా అనే ప్రాసెస్లోనే ఉన్నాం. అవి ఏంటంటే అవి ఎవాల్వ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా జ్ఞానదంతం రాదు వాటికి. అండ్ ఎవల్యూషన్ కూడా ఇక్కడతో ఆగదు, ఇక చుట్టూ ఉన్న పరిస్థితులు తగ్గట్టు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాను, మనం 1000 తర్వాత మన కనుగుడ్లు సైజ్ పెద్దదయ్యే అవకాశం ఉంది అని. అంటే 1000 తర్వాత ఇప్పుడు ఉన్నట్టు మనం కనపడకపోవచ్చు కొంచెం కనుగుడ్ల దగ్గర. ఒకవేళ ఎవల్యూషన్ అయినా కోతులు మనుషులుగా మారాలంటే ఒక 10 మిలియన్ ఇయర్స్ టైం పట్టుద్ది. అసలు ఎందుకు అలా అనుకోవాలి? అసలు ఈసారి ఎప్పుడన్నా ఎవరన్నా కోతులు మనుషులుగా ఎప్పుడు మారతాయి అనే బదులు అలా క్వశ్చన్ అడిగారనుకోండి, మనుషులే కోతులుగా ఎందుకు మారకూడదు అని అడగండి. అండ్ ఈసారి కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు కనపడినప్పుడు వాటిని మన పూర్వీకులుగా చూడకండి, మన రిలేటివ్స్ లా చూడండి. అలా అని చెప్పి ఇంటికి వచ్చిన వాళ్ళని అని అస్సలు అనద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 3, నేను మీకు 2-3 బ్యాక్ అమెరికా బిగినీ అటాల్ అనే ప్లేస్లో చాలా న్యూక్లియర్ టెస్టులు చేసింది, 1960s 1950s ఆ టైంలో న్యూక్లియర్ టెస్టులు చేసింది అని చెప్పాను. అయితే అన్ని న్యూక్లియర్ టెస్టులు యుఎస్ఏ చేస్తే మరి యుఎస్ఎస్ఆర్ ఊరుకుంటుందా? అదే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ భాగమైన ఇప్పుడు రష్యా అనుకోవచ్చు ఓ మాదిరిగా. అండ్ ఈ రష్యా యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఎన్ని న్యూక్లియర్ టెస్టులు చేసిందో తెలుసా? 456. యుఎస్ఏ బికినీ అటాల్ని సెలెక్ట్ చేసుకుంది. యుఎస్ఎస్ఆర్ నార్త్ ఈస్ట్ కజకిస్తాన్లోని సెమీ పాలతీన్స్క్ టెస్ట్ సైట్ని సెలెక్ట్ చేసుకుంది. దీన్ని పాలిగన్ అని కూడా అంటారు. అండ్ 1949 నుండి 1989 వరకు 340 అండర్గ్రౌండ్ న్యూక్లియర్ బాంబ్స్, 116 అట్మాస్ఫిరిక్ న్యూక్లియర్ బాంబ్స్ అంటే గాల్లో నుండి వేసినవి, మొత్తం 456 న్యూక్లియర్ బాంబ్స్ని ఇక్కడ టెస్ట్ చేశారు ఆ ప్లేస్లో. అండ్ టెస్టింగ్ ఏరియా 18,500 square kilometers విస్తీర్ణంలో ఉంటే దీనివల్ల వచ్చిన రేడియేషన్ ఎఫెక్ట్ మాత్రం ఆల్మోస్ట్ 300,000 kilometers వరకు గుర్తించారు. వీటి వల్ల జరిగిన కొన్ని దారుణాలు చెప్తా. అంటే నేను రష్యాకు సపోర్టే, బట్ అక్కడ జరిగింది చెప్పాలి కాబట్టి. ఈ టెస్ట్ జరిగేటప్పుడు అక్కడ దగ్గరలో ఉండే విలేజర్స్కి ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు ఇళ్లలో ఉండకండి, ఈ బాంబు ఎఫెక్ట్ వల్ల ఇల్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళని బయట ఉంచేవాళ్ళంట ఈ టెస్ట్లు జరిగేటప్పుడు. అంటే ఈ టెస్ట్ వల్ల రేడియేషన్ క్రియేట్ అయింది కదా, వాళ్ళ మీద అది ఎలా ఉంటుందో అని చెప్పి వీళ్ళనే టెస్ట్ ఆబ్జెక్ట్స్ కింద వాడుకునేవాళ్ళు. ఆ టెస్ట్ వల్ల అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ నాన్ ఫెర్టైల్ అండ్ టాక్సిక్ అయిపోయాయి. ఎంతలా అంటే, ఇంకో 24,000 వరకు అక్కడ భూములు పనికిరావు, చెరువులు, నదులు అన్నీ పొల్యూట్ అయిపోయాయి. ఇక మనుషుల విషయానికి వస్తే, అక్కడున్న ప్రజల మీద దీని ఎఫెక్ట్ వెంటనే కనబడడం స్టార్ట్ అయింది. క్యాన్సర్ రావడం, మెంటల్ డిసేబిలిటీస్, పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లలు డిసేబిలిటీస్తో పుట్టడం. ఎంతలా అంటే, ప్రతి 4 ఒక పిల్లోడు ఈ డిసేబిలిటీతో పుట్టేవాడు. అండ్ దీనివల్ల దాదాపు 2
2 లక్షల మంది సఫర్ అయ్యారు. ఈ సైట్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినప్పుడు 1989 దగ్గరలో క్లోజ్ అయిపోయింది. కానీ అక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. 1995 నుంచి దీని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 2012లో కంప్లీట్ అయింది. అండ్ దీన్ని క్లీన్ చేయడానికి $150 మిలియన్ ఖర్చు అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, బ్రెయిన్ ఫ్రీజ్. అంటే కొంతమంది ఐస్ క్రీమ్ ఒక్కసారిగా నోట్లో పెట్టేసుకోగానే తలనొప్పి వచ్చేసి బ్రెయిన్ ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎస్, ఇలా జరిగింది అని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఒక నిమిషం ఉండండి. స్పెనోపెలటైన్ గ్యాంగ్లియో న్యూరలాజియా బ్రెయిన్ ఫ్రీజ్ అని అనుకుందాం. ఇది అందరూ ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ ఒక 30% అయితే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఏదైనా చల్లది తిన్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ నరాలు కాదు కానీ బ్రెయిన్ లో ముందుపాటికి పెయిన్ అనేది వస్తుంది ముందుపాటికి. దీనికి రీజన్ ఏంటంటే మనం చల్లగా ఏదైనా కక్కుర్తిపడి ఫాస్ట్ గా తిన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మన గొంతు ఒకేసారి చల్లబడిద్ది. దానివల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేసే ఇంటర్నల్ క్యారోటిడ్ యాటరీ, యాంటీరియర్ సెరబ్రల్ యాటరీ కూడా చల్లబడిపోయి సడన్ గా ఇలా జరగడం వల్ల కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అక్కడికి రావాల్సిన పెయిన్ మోస్ట్లీ హెడ్ ముందు భాగానికి లేదంటే ఐస్ వెనక భాగానికి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గొంతుకి మెదడుకి మధ్య జరిగిన యుద్ధంలో మన ఫోర్ హెడ్ దెబ్బ అయిపోయింది. అండ్ ఈ బ్రెయిన్ ఫ్రీజ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఒకవేళ ఇది ఒక 30 సెకండ్స్ ఉంటుంది, తొందరగా తగ్గాలనుకోండి మీ తమ్ము ఉంటుంది కదా, ఇలా నోటి పై భాగాన్ని పెట్టాలి. అసలు ఇది రాకుండా ఉండడానికి కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది, అదే కకృతి పడకుండా స్లోగా తింటాం. అంటే మా ఇంట్లో మా అన్న తమ్ముడు చెల్లు ఎవరికొకరు మన దించితే తాకేస్తారో అనుకున్నప్పుడు మీరు ఆ 30 సెకండ్స్ బ్రెయిన్ ఫ్రీజ్ ని భరించాల్సిందే. ఎంజాయింగ్ పండగ. ఫ్యాక్ట్ నెంబర్ 5, నార్మల్గా మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ మన కుక్కలు మన లాజలో వదిలిపెట్టరా. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను, ఒకవేళ మీరు ట్రిప్కి వెళ్ళినా సరే మీ బెస్ట్ కంపెనీ మీ డాగ్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళడానికి, అంటే ఎయిర్పోర్ట్ కానీ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఎలాంటి అవైలబిలిటీస్ ఉన్నాయో చెప్తా, ఎలాంటి రూల్స్ ఉన్నాయో. బస్సెస్కి కొంచెం తక్కువే, బట్ కొన్ని ట్రావెల్స్ యాక్సెప్ట్ చేస్తాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మాక్సిమం యాక్సెప్ట్ చేస్తాయి. బట్ చెప్తా వాటికి కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి. బస్ జర్నీలో వెళ్ళాలనుకునే వాళ్ళు కొన్ని ప్రైవేట్ ట్రావెల్ పెట్స్కి సపరేట్ టికెట్స్ తీసుకుని మనతో పాటు పక్కన ట్రావెల్ చేయడానికి అలౌ చేస్తారు. 2018లో KSRTC కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ వాళ్ళు మన పెట్స్కి టికెట్ తీసుకుని మనతో పాటు ట్రావెల్ చేయొచ్చని న్యూ రూల్ పాస్ చేశారు. మిగతా స్టేట్స్లో అయితే బస్ డిపోలు అడిగితే పర్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లైట్స్లో అయితే ఎయిర్ ఇండియా లాంటి ఎయిర్లైన్స్ అయితే క్యారియర్ బాక్స్తో పాటు 5 kgs బిలో ఉంటే ఫ్లైట్ కెప్టెన్ అప్రూవల్తో మనతో పాటు తీసుకెళ్లొచ్చు, బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. మిగతా ఎయిర్లైన్స్లో అయితే కొన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి డినై చేస్తారు. కార్గోలో బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, బాగానే చూసుకుంటారు అండ్ సేఫ్గా తీసుకొచ్చి ఇస్తారు మనకి. అండ్ లాస్ట్గా ట్రైన్, ఫస్ట్ ఏసీలో లేదా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్లో అనుకో మనం సపరేట్ క్యాబిన్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, ఇవి బుక్ చేసుకుని పెట్కి వ్యాక్సినేషన్ చేయించుకున్న సర్టిఫికేట్స్, డాక్టర్ దగ్గర నుండి 24 to 48 hours ముందు ఫిట్ టు ట్రావెల్ తీసుకొని 24 hours ముందు చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్కి లెటర్ రాసి సబ్మిట్ చేస్తే మీ జర్నీకి 4 గంటల ముందు కన్ఫర్మేషన్ వస్తుంది. రిమైనింగ్ కోచెస్లో అయితే అలో చేయరు, బట్ మీరు కుక్కనే ఎలాగైనా తీసుకెళ్లాలని చెప్పి తోసేసుకుని వచ్చి దొరికిపోయారు అనుకోండి పక్క వాళ్ళు కంప్లైంట్ చేసి, దాన్ని వెయిట్ బట్టి మీకు ఫైన్ వేస్తారు. అదే మా కిట్టు గాడిని నేను తీసుకెళ్ళాలనుకోండి, అంటే 45 kgs ఉంటాడు కాబట్టి నాకు ఫైన్ గట్టిగా పడింది. లేదంటే పెట్స్కి సపరేట్గా పార్సెల్ బుక్ చేస్తే లగేజ్ వ్యాన్లో తీసుకొచ్చి మనకు అప్పచెప్తారు, కాకపోతే ఒక 2 డేస్ ముందు బుక్ చేసుకోవాలి. అండ్ దీని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ దగ్గర పెట్టుకోవాలి. ఐ థింక్ ఈ ఫ్యాక్ట్ మీకు ఎప్పుడో ఒకప్పుడు లైఫ్లో యూజ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేసి గుర్తుపెట్టుకోండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా బిఆర్ ఫ్యామిలీ ఆల్రెడీ వీడియో లైక్ చేసే చూస్తారు, కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకొని చూస్తే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కంగారు పడదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్గా ఒక ఫ్యామిలీ లైన్లో ఎంతమంది ఉంటారు, మహా అయితే ఒక 2000 మంది నుంచి 10,000 మంది వరకు ఉండొచ్చు. ఇప్పుడు మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు మన ఇంటి పేరు మారకుండా కూడా ఉండొచ్చు, ఏదో ఒక టైంలో మన ఇంటి పేరు అనేది ఎండ్ అయిపోద్ది, అంటే మనకు పుట్టబోయే పిల్లలు ఆ తర్వాత జనరేషన్లోనూ. కానీ ఒక ఫ్యామిలీ జనరేషన్లో 16 మిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ ఇప్పుడున్న ప్రతి 200 మంది మొగాళ్లలో ఒకళ్ళు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ లైన్లోని వారసులేనంట. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఎవరిదో తెలుసా? చైనాకి 13వ సెంచరీలో రాజైన జెంగిస్ ఖాన్. That guy is worst, yaar. How? జెంగిస్ ఖాన్ తన 13వ ఏట నుంచి యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు. యుద్ధం చేసి కాంకర్ చేసిన ప్రతి చోట అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు, వాళ్లతో పిల్లలు కనేవాడు. అంటే వెబ్సైట్స్ లో ఏంటంటే 20,000 మందితో పిల్లలు కన్నాడని ఉంది, బట్ మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే అది కొంచెం కష్టం. బట్ ఒకటి, చాలా మంది పిల్లల్ని అయితే కన్నాడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా?
ఏషియాలో 8% మెన్ అతని వారసులే. ఇదంతా ఎలా తెలిసిందని మీకు ఇంకో డౌట్ రావచ్చు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక జెనెటిక్స్ టీమ్ సెంట్రల్ ఏషియాలో ఒక 2000 మెంబర్స్ డిఎన్ఏ శాంపుల్ని తీసుకుని టెస్ట్ చేశారు. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఒక 5000 మెన్లో ఒకరి డిఎన్ఏనే సేమ్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఇక్కడ 2000 మెంబర్స్లోనే 60% మందికి సేమ్ డిఎన్ఏ ఉంది. వాళ్ళకి అర్థం కాల ర్యాండమ్ శాంపుల్స్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళందరి డిఎన్ఏ ఎక్కడ మ్యాచ్ అయ్యిందంటే ఈ జెంగిస్ ఖాన్ డిఎన్ఏ. ఫ్యాక్ట్ నెంబర్ 7. నార్మల్గా మీరు థోర్ లవ్ అండ్ థండర్ మూవీ చూసుంటే చూడలేదు చాలామంది, ఎందుకంటే కొంచెం సినిమా యావరేజ్ మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి చూసి ఉండకపోవచ్చు. బట్ ఆ మూవీ ఎండ్లో క్లైమాక్స్లో ఏమైందంటే థోర్కి ఒక కూతుర్ని క్రియేట్ చేస్తారు, అంటే అతనికి పుట్టింది కాదు. చివరిలో థోర్ అండ్ థోర్ కూతురు ఇద్దరు కలిసి ఫైట్ చేస్తానికి వెళ్తూ ఉంటారు. చాలామందికి ఏమనిపించింది అంటే కామిక్స్లో థోర్కి కూతురు లేదు, మరి మూవీలో ఎందుకు క్రియేట్ చేశారని. ఇంతకీ ఎవరు అంటే ఎటర్నిటీ నుంచి వచ్చిన సింగ్యులారిటీ. ఈ సింగ్యులారిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఇన్ మార్వెల్ సినిమాటిక్ అండ్ కామిక్ యూనివర్స్. ఈమె పవర్స్ వచ్చేసి మల్టిపుల్ డైమెన్షన్స్లో ట్రావెల్ చేయగలదు. ఈమె సీక్రెట్ వార్స్లో కెప్టెన్ మార్వెల్ అండ్ మిస్ మార్వెల్కి సపోర్ట్గా ఫైట్ చేస్తుంది. ఈమెకి తన ఓన్గా ఒక డైమెన్షన్ ఉంటుంది, అదే పాకెట్ డైమెన్షన్. దాంట్లోకి ఎవరినైనా పంపగలదు. ఇంకా సూపర్ బీమ్స్ అండ్ షేప్ షిఫ్టింగ్ అండ్ ఒమేగా పవర్ ఈమె స్పెషాలిటీ. ఈమె చాలా కామిక్స్లో ఉంది కానీ మార్వెల్ సీక్రెట్ వార్స్లో బాగా పోర్ట్రేట్ చేశారు. సో సినిమాటిక్ యూనివర్స్ని పెంచడానికి క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు ఎల్జీ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది, అంతెందుకు మన ఇళ్లలో చాలామంది ఇళ్లలో ఎల్జీ ప్రొడక్ట్స్ ఉండే ఉంటాయి. అయ్యొద్దు పాయింట్కి రా. ఎల్జీ మామ కొంచెం కామెడీ చేస్తున్నాడు, ఎందుకంటే ఎల్జీ మామకి మస్కిటో ఫ్యాంటసీ ఉంది. ఆయన ప్రొడక్ట్స్లో మస్కిటోస్ని ఆపడానికి చంపడానికి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఎల్జీ మామ ఎల్జీ మస్కిటో అవే ఏసీలు, మస్కిటో అవే టీవీలు, మస్కిటో అవే ఫ్యాన్లు వదిలాడు. అంటే ఇప్పుడే ఒక్కసారే కాదు 2014 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకటి గ్యాప్ ఇస్తా వదులుతూ ఉన్నాడు. ఫ్యాన్ అయితే అనుకోవచ్చు, ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేసి కాయలో ఏదో ఒకటి పెట్టుకుని పడుకుంటాం అనుకోవచ్చు. ఏసీలు వేస్తే ఎలాగో దోమలు బిలో 26 డిగ్రీస్ కన్నా తక్కువ టెంపరేచర్లో ఉండలేవు. పోనీ ఎక్స్ట్రా ప్రొడక్షన్ కోసం ఏసీలో కూడా మస్కిటో రిపెల్లెంట్ పెట్టాడు అనుకుందాం, టీవీలో కూడా మస్కిటో రిపెల్లెంట్ అంట. ఇది ఎక్కడ మాస్మావ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీలో ఎవరికైనా రోమియో జూలియట్ లాంటి ఒక మంచి పెద్ద ప్రేమ కథ ఉందా? ఉన్నోళ్ళకి అనుకోండి, అసలు లవ్ స్టోరీ లేని వాళ్ళు అనుకోండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలో 76% మందికి లవ్ స్టోరీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఈ రోమియో అండ్ జూలియట్. అసలు ఈ రోమియో జూలియట్ గోల ఎందుకంటే మనం ఎంతగా అభిమానించి రోమియో జూలియట్ కదా నిజం కాదు అంటే ఇదంతా ఒక ఫిక్షన్ అని తెలిస్తే. యాక్చువల్గా ఇది 1597లో షేక్స్పియర్ రాసిన అనగంటే కాపీ కొట్టిన అనొచ్చు. షేక్స్పియర్ ఈ స్టోరీని 1562లో ఆర్థర్ బ్రూక్ అనే అతని దగ్గర కాపీ చేశాడు. అతని ఈ స్టోరీని 1562లో ద ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ రోమియోస్ అండ్ జూలియట్ అనిగా పబ్లిష్ చేశాడు. ఇదే ఫస్ట్ ఇంగ్లీష్ వర్షన్. దానికి ముందే ఈ స్టోరీ ఫ్రెంచ్ 1530స్లో అండ్ ఇటాలియన్ 1559లో లాంగ్వేజెస్లో రాయబడింది, వాళ్ళ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్లో. ఇవి కూడా 4th సెంచురీలో గ్రీక్ రైటర్ దగ్గర నుంచి కాపీ కొట్టిన స్టోరీసే. అలా అని చెప్పి ఇప్పుడు రోమియో జూలియట్ కదా నిజం కాదా అబద్ధమా అంటే అప్పట్లో లవ్ స్టోరీస్ అన్ని దాదాపు రోమియో జూలియట్ లాగే ఎండ్ అయ్యేవి 14th సెంచురీ నుంచి 16th సెంచురీ మధ్యలో. అండ్ షేక్స్పియర్ కూడా ఈ స్టోరీని నిజమే అన్నట్టు రాశాడు. సో అందరూ దాన్ని నిజమే అని అన్నట్టు నమ్మడం మొదలుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఇప్పటి వరకు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు చైనా వాళ్ళు తినే వింత వంటకాలు, 10 వింత వంటకాలు అంటే థంబ్నైల్స్లో అయ్యే కదా, అలా రకరకాల పావులు గబ్బిలు అలా అన్నీ చూపించుంటారు. అయితే చైనా వాళ్ళు పక్కన పెట్టండి, మన ఇండియాలో ఉన్న ఒక 10 వెరైటీ ఫుడ్స్ గురించి చెప్తా. సారీ 10 కాదు, కొన్ని ఉన్నాయి చెప్తా. అంటే 10 అలవాటైపోయి నోట్లు అలా వచ్చేస్తుంది. డాగ్ మీట్ అంటే కుక్క మాంసం నాగాలాండ్, మిజోరాం అండ్ మణిపూర్లో తింటారు. చాప్రా, రెడ్ యాంట్స్ అండ్ యాంటాక్స్ని చట్నీలాగా చేసుకుని తింటారు ఛత్తీస్గఢ్లో. ఫ్రాగ్ లెగ్స్ ఫ్రైని గోవా అండ్ సిక్కింలో బాగా ఇష్టపడి తింటారు. అండ్ ఎరిపోలు, సిల్క్ వామ్ పప్పీ కర్రీ దీన్ని కూడా తింటారు. సరే ఇప్పుడు వెజిటేరియన్స్ చూద్దాం. పాన్ ప్యూట్ అంటే పొటాటోస్ని దుంపల్ని కొళ్ళబెట్టి నార్త్ ఈస్ట్ సైడ్లో ఇండియాలో కర్రీ వండి పెడతారు. దీంట్లో ఏ కర్రీ వండి మీకు ఇష్టమైన వాళ్ళకి పెడతారో కింద కామెంట్ చేయండి, నా పేరు మాత్రం అతి తెలివితో కామెంట్ చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. బ్లాక్బెర్రీ ఫోన్. ఈ ఫోన్తో చాలామందికి మధురానుభూతులు ఉంటాయి. 2003లో మార్కెట్ని షేక్ చేసిందనే చెప్పచ్చు ఈ ఫోన్. అంటే ఇప్పుడు ఐఫోన్ని ఎలా స్టేటస్ సింబల్గా చూస్తారో ఆ టైంలో బ్లాక్బెర్రీ ఫోన్ స్టేటస్ సింబల్ అనమాట. నోకియా ఫోన్స్ అందరి దగ్గర ఉండేవి కాబట్టి 2003లోనే ఈమెయిల్, నెట్ బ్రౌజింగ్, సెక్యూరిటీ ఫోన్ రిలీజ్ చేసి మొబైల్ మార్కెట్ని షేక్ చేసింది. ప్రతి బిజినెస్ మ్యాన్ దగ్గర నుండి ప్రెసిడెంట్ వరకు దీని సెక్యూరిటీ ఫీచర్స్ బట్టి దీన్ని వాడేవాళ్ళు. ఇది బ్లాక్బెర్రీ కదా. 2003 నుంచి 2010 వరకు బ్లాక్బెర్రీ మార్కెట్ చాలా పెద్దది. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 50 లక్షల ఫోన్స్ అమ్మేది.
2007లో అయితే బ్లాక్బెర్రీ సీఈఓ ఐఫోన్ రిలీజ్ అయిన కొత్త అనమాట. అప్పుడు బ్లాక్బెర్రీ సీఈఓ ఐఫోన్ చూసిన ఎవరు ఏంటి కీప్యాడ్ లేకపోవడం ఏంటి అసలు కీప్యాడ్ లేకుండా ఇంత కాస్ట్ ఏంటి ఎవరు కొంటారు అని. జనాలకు కూడా బాగా బ్లాక్బెర్రీ అంటే ఇష్టం కాబట్టి దాని సేల్స్ అలాగే కంటిన్యూ అయ్యాయి 2010 వరకు. కానీ బ్లాక్బెర్రీ పతనం అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి, వాళ్ళు అప్డేట్ కాకపోవడం. ఈవెన్ మైక్రోమాక్స్లో కూడా ఇదే జరిగింది. అంటే జనాలు నెమ్మది నెమ్మదిగా టచ్ ప్యాడ్కి అలవాటు అవుతున్నా సరే వీళ్ళు కీప్యాడ్ని మాత్రం తీయట్లేదు. ఎందుకో బ్లాక్బెర్రీ అంటే కీప్యాడ్ ఉండాలని ఫిక్స్ అయినట్టున్నా. 2011లో 20 బిలియన్ ఉన్న బ్లాక్బెర్రీ రెవెన్యూ 2021కి 10 ఏళ్ల తర్వాత 893 మిలియన్కి వచ్చేసింది. దీనికి ఆపోజిట్లో వచ్చిన ఐఫోన్ 2021కి 365 బిలియన్కి ఎదిగింది. ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ చేసింది ఏంటంటే కస్టమర్ పల్స్ని కరెక్ట్గా క్యాచ్ చేశారు. బ్లాక్బెర్రీ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా క్యాచ్ చేశారు. ఒకవేళ స్టార్టింగ్లోనే వీళ్ళు ఆ కస్టమర్ పల్స్ని క్యాచ్ చేసేసి బ్లాక్బెర్రీని టచ్ స్క్రీన్ కింద తీసుకొచ్చేసి ఉంటే ఇంకోలా ఉండేది. లాస్ట్గా జనవరి 4, 2021 బ్లాక్బెర్రీ కంప్లీట్గా క్లోజ్ అయింది. 5G ఫోన్తో వస్తుంది అంటున్నారు బట్ చెప్పలేము. For a bet. And finally, I'll tell you this. This video is in the friends. This video is in the love you so much. We are family.